గారు కూడా దీన్ని రివ్యూ చేశారు. ముఖ్యంగా ఆర్ఎండ్ఆర్కి సంబంధించి కూడా పూర్తిగా కూడా రివ్యూ చేసాం. 15వ తారీఖున రివర్స్ రిజిస్ట్రేషన్ వాటర్ బుక్ చేశారు. దానికి సంబంధించి అప్రోచ్ ఛానల్లో ఉన్న మొత్తం కూడా టీసీఆర్ డెడ్ లైన్స్ అన్ని కూడా చేశాం. సో తప్పకుండా ఏదైతే అనుకున్న ప్రకారం, ముఖ్యమంత్రి గారు అనుకున్న ప్రకారం ఎవరైనా ఖరీఫ్కి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఎక్కడికి ఎక్కడికి తగ్గకుండా చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు చూసాం పాపం సోషల్ మీడియాలో ఏదో పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు, దుర్గంధీన ఏదో పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేశారు వీళ్ళు ఇరవై ఒకటికి వాడు గుర్తుపెట్టుకోవాల్సిందల్లో ఒకటి. 2016 నుంచి 2017 దాకా 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం పీకిందిలే. ఆ 2 సంవత్సరాలు హడావిడి చేసేసి నేను మొత్తం చేశానని ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నాను. ప్రపంచం మొత్తం మీరు చూస్తే లాస్ట్ వర్కింగ్ సీజన్ అయినా, ఈ వర్కింగ్ సీజన్ అయినా కూడా కోవిడ్ వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అయినా కూడా దాన్ని మేము సాగుగా చూపించట్లేదు. ఈరోజు మీరు ఈ ప్రాంతంలో చూస్తే ఎంత పని జరుగుతుంది, ఎన్ని వెహికల్స్ పనిచేస్తున్నారు, ఎంత వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు, కోవిడ్ ఉన్నా కూడా భయపడుతున్నారు. ఈరోజు అడుగుతున్నాం, మీరు కనీసం మీ ఇళ్లలో నుంచి లాస్ట్ 1.5 ఇయర్లు ఎన్ని రోజులు బయట ఉన్నారు? పట్టుమన్నది 10 రోజులు కూడా రాదు. 10 రోజులు కూడా మీరు ఇళ్లలో కూర్చొని జూమ్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఈ రోజులో కూడా. అయినప్పటికీ కూడా ఇన్ని వేల మంది అధికార యంత్రాంగం నిజంగా ఈరోజు బాధేస్తుంది. పోలవరానికి సంబంధించి నేను వేరే దగ్గర అడగట్లేదు, పోలవరం పనికి సంబంధించిలోనే చేస్తూనే నిజంగా ముగ్గురు ఈల్ని కోల్పోయాం, ఇద్దరు జైల్ని కోల్పోయాం, ఈసారి 5 మంది అధికారులని కోల్పోయాం. అదే కాకుండా ఇక్కడ పాపం చూస్తున్న, ఎందుకంటే ఎవరికెవరికి ఈ టైంలో ఎవరెవరి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఈ వాళ్ళ మెయిల్ మెగా తరపు నుంచి మొత్తం ప్రాజెక్ట్ని పర్యవేక్షిస్తున్న వాళ్ళ ఫ్యామిలీలో పాపం ఇద్దరిని కోల్పోయారు. సో వాళ్ళు కూడా వాళ్ళు కోవిడ్ని ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు ఆ బాధలో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా పనులు, ఎంతోమంది డ్రైవర్స్కి ఇక్కడ పని ఈరోజు చేస్తున్నారు, భయపడే కార్మికులు, ఎంతోమంది కార్మికులు కోవిడ్ ఎఫెక్ట్ అయిన ప్రాణాలు అయినా కూడా ఈరోజు దాని మీద ఈరోజు మేము నివాసంగా చెప్పాలి అంటే లాస్ట్ మార్చ్ నుంచి ఇట్స్ ఎ లాక్డౌన్. లాస్ట్ మార్చ్ నుంచి ఎన్ని నెలలు లాక్డౌన్ అయినా కూడా పనిచేసాం. లాక్డౌన్ పేరు చెప్పు, మీలాగ ఇళ్లలో కూర్చొని జూమ్ టీవీలు పెట్టుకొని జూమ్లో విమర్శించడం కాదు. ఈరోజు నిజంగా చూస్తున్నాం ఎంతమంది ఈ ఫేజ్లో యంగ్స్టర్స్ చనిపోయారు, పత్రికలో చాలామంది జర్నలిస్టులు పోయినారు, అధికారులు దాదాపు మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 80 మంది పైగా చనిపోయారు. అయినా వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఈ టైంలో మాకు కోవిడ్ ఉంది, లాక్డౌన్ ఉంది, ఇళ్లలో కూర్చోనంటే పని ఆడు జరుగుతుంది, దాని పేరుతోనే మేము లాక్డౌన్ పెట్టి మూసేసి అని చెప్తే కనీసం ఇది కూడా ఒక అంగుళం కూడా జరగదు. అయినా ఈరోజు పనులు చేస్తూ ముఖ్యమంత్రి గారు ఎక్కడికెక్కడికి అధికారులు నిజంగా వాళ్ళందరికీ కూడా చేస్తున్న పనిచేసి దగ్గరుండి ఏజీని పక్కన పెట్టి ఈఎన్సీ గారి దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి చిన్న వర్కర్ దాకా యంగ్స్టర్ దాకా కూడా పనిచేస్తున్నారు, ధైర్యంగా ఈరోజు పనిచేస్తున్నారు. అట్లాగే పనిచేస్తున్న వాళ్ళకి ఇన్స్పరిచే విధంగా మీరు మాత్రం ఇళ్లలోంచి బయటికి రాదు. ఏ తెలుగుదేశం పార్టీ వాడు మాత్రం ఇళ్లలోంచి బెడ్రూమ్లోంచి బయటికి రాడు, బెడ్రూమ్లో కూర్చొని జూములు పెట్టుకొని మాత్రం విమర్శలు చేస్తారు. ఈ యదవులు పెట్టే సోషల్ మీడియాలో పెట్టే పనికి మాలని యదవులు ఇళ్లలో కూర్చొని నెట్టు ముందు కొట్టేలు మీరే మాట్లాడారు. మీకు తెలుస్తుంది ఇక్కడికి వచ్చి కష్టం పడితే ఈ కోవిడ్లో వాళ్ళ కుటుంబాలను వదిలేసి కుటుంబాలు ఏ విధంగా ఈరోజు ఎంతమంది ఎఫెక్టెడ్ పీపుల్ పైన కూడా పనులు చేస్తారు. ఈరోజు నిజంగా అభినందించాలి వాళ్ళందరినీ కూడా. ఈ టైంలో ఈ కష్టకాలంలో ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో, భారతదేశం అంతా లాక్డౌన్లు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల తరుణంలో అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క చిన్న కార్మికుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పని ఆపకూడదని, పని ఎక్కడ ఇది చేయకూడదని పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కూడా ఈరోజు మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సి వస్తుంది. ఈరోజు పోయిన సీజన్ చూసి ఎన్ని వేల మంది మైగ్రెంట్ లేబర్స్ వెళ్ళిపోయారు. ఇట్లాంటి కష్టకాలంలో పనిచేస్తామంటే పెడతాను, ఎస్ కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ మీలాగా మొదటి 3 సంవత్సరాలు టెస్ట్ చేసుకొని కూర్చొని లాస్ట్లో కాదు, మేము చెప్పాను 22 ఖరీఫ్కి ఇవ్వబోతున్నామని గత అనేక సార్లు కూడా చెప్పాం. దాని ప్రకారం ప్రణాళిక ఈరోజు మీరు చెప్తున్నారు పోలవరం. ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు అక్కడ మీరు అడ్డమైన అనవసరమైన తెలియతే అతీతే ఆ కాఫర్ డ్యామ్ని చక్కగా కట్టక వెలాసిటీలు పెరిగి ఈరోజు డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయిందంటే ఎవరి వల్ల? మీ వల్ల కాదా? ఈరోజు ఆ డయాఫ్రమ్ను వాళ్ళని ఇది చేయాలంటే టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి అధికార యంత్రాంగం దానికి సంబంధించి డివోటరింగ్ చేసి చేయాలా, ఐఐటి ప్రొఫెషనల్స్తో మాట్లాడుతున్నారు, ఐఐటి వాళ్ళతో మాట్లాడుతున్నారు, సీడమ్ ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి వల్ల? మీ అర్థం లేని పర్థం లేని ప్లానింగ్ వల్ల కాదా? ఈరోజు ఆ ఇష్యూ కానీ లేకపోయినా ఉంటే ఈరోజు ఆ ఇష్యూ వల్ల ఇట్ ఈస్ హాంపరింగ్ వర్క్ కాదా?
స్పిల్వే కంపెనీస్లో ఒక తక్కువ టైం తక్కువ స్పేస్ లోపల వెళ్ళిన వల్ల డ్యామేజ్ అనమాట వాస్తవం కాదా? ఇవన్నీ కప్పిపుచ్చేసి ఇవన్నీ దాచిపెట్టేసి కనీసం ఒక ఇల్లుని కూర్చొని ఎస్ 17,000 ఇల్లుని ఏప్రిల్ కల్లా చేయాలనుకున్నాం, కానీ గత 2 మంత్స్ నుంచి లేబర్ అనేది ఎంత, ఈరోజు లేబర్ దొరకట్లేదు. వస్తున్న వాళ్ళతోనే ఎందుకంటే ఎవరెవరు భయాలు ఉన్నాయి, ఎవరెవరు కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈరోజు ఈస్ట్ వెస్ట్ లో చూస్తా ఉన్నాం దాదాపు 2,500 కేసులు 14,000 కేసులు వస్తున్నాయి, అయినా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అట్లాగే కట్టుబడి ఉన్నాం, ఈ సీజన్ ఎలాగైనా సరే ఆ 17,000 కుటుంబాలను మార్చాలండి. ఖచ్చితంగా ఈ సీజన్ కల్లా వాళ్ళని మాక్సిమం 100% వాళ్ళని మార్చే కార్యక్రమంలో ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు అధికారులు లేబర్ను పెంచుకుందాం, బతిమాడుకుందాం అని చెప్పి చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ ఈలు కానీ డీలు కానీ అందరూ కూడా అబ్బో ఏ వాళ్ళది మీ అయినా ప్రాణాలా, చంద్రబాబు నాయుడుది చంద్రబాబు నాయుడు కొడుకుది మీకు భజన చేస్తున్న తెలుగుదేశం వాళ్ళు అయినా ప్రాణాలు, అందరే ప్రాణాలు కదా, అధికారులు ప్రాణాలు కదా, పనిచేస్తున్న లేబర్ ప్రాణాలు కదా. అయినా ఈరోజు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కనీసం వాళ్ళు కృతజ్ఞత తలకపోయినా పర్లేదు, కించపరచు మాట్లాడు. ఎస్ వి గుడ్ హావ్ సెడ్ లాక్డౌన్, కానీ చెప్పలేదే మేము, ముఖ్యమంత్రి గారు చెప్పలేదే, పని చేయాల్సిందే, పని చేద్దాం, ఎంతో కొంత ముందుకు వెళ్తున్నాం. దయచేసి ఇట్లాంటి టైంలో గవర్నమెంట్కి సపోర్ట్ ఇకపోయినా పర్లేదు, ఎట్ట మీరు ఈరనుకో మీకు మీ బ్లడ్లో లేదు, మీ ఆయన చంద్రబాబు నాయుడు జీన్లో లేదు, కరోనా కాదు అదన అతను ఏం చెప్పాలంటే గోవెక్కి మాట్లాడుతున్నా. అట్లుంది పరిస్థితి, ఇంతమంది కోల్పోతున్నాం, ఇంతమంది వీళ్ళు మాత్రం ప్రాణాలు, ఇంకెవడి ప్రాణం కాదు, వీళ్ళు మాత్రం జూమ్లోనే ఉంటారు. కనీసం మీ ముందే రోజు కొంచెం ప్రెస్ మీట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో, లాస్ట్ 1 ఇయర్ కనీసం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడో వాళ్ళు కానీ పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎత్తి లోపలేసిన రోజు వచ్చారు బయటికి, మీరా మాట్లాడేది? ఎస్ కొద్దిగా చిన్నగా ఆలస్యం పాటి 2 సంవత్సరాలు కోవిడ్, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా మీ ఎన్ని పనులు ఆగిపోయి ఉంటాయి కోవిడ్ వల్ల, ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరినీ అడుగుతా ఉన్నాం ఎన్ని ఈరోజు కోవిడ్ వల్ల ఎన్ని మన పనులు ఆగిపోయి ఉంటాయి, కనీసం ఏ ఒక చిన్న రోడ్డు వేయాలన్నా లేబర్ దొరకట్లా, ఏ ఒక చిన్న పని వేయాలన్నా కూడా కోవిడ్ కారణాల వల్ల అన్ని మూసుకుంటున్నారు, బట్ వాస్తవం కాదా? అట్లాంటి తరుణంలో కొన్ని వేల మందితో జరిగే ప్రాజెక్టులు కొన్ని ఆశలు జరుగుతాయి, అయినా దాన్ని సాకుగా చూపించి మేము ఎక్కడ ఆగట్లా, దానికి ఏదో పెట్టారు. నువ్వు సోషల్ మీడియాలో పెడితే భయపడి ఉనికి తడిచిపోతాయి మాకు, నీలాంటి దద్దమ్ములో చెవట చెప్పినట్టు చిల్లరీ పెడితే భయపడి పోయేవాళ్ళం కాదు. ఎస్ కట్టుబడి ఉన్నాం, 2022 ఖరీఫ్ ఎట్టి పసులు ఇవ్వాలని తాపత్రయపడుతున్నాం, అందరూ అధికారులు అందరూ కూడా పుష్ చేస్తున్నాం. ఈరోజు 150,000 అప్రోచ్ ఛానల్ తీసేది దాదాపు 20-30 మంది కరోనా రావటం 30,000 పడిపోయి, ఎందుకంటే అందరూ భయపడి వెళ్ళిపోయినారు, డ్రైవర్స్ దొరకట్లేదు, ఎవరు మళ్ళీ పిలుచుకొని వచ్చుకొని దాన్ని ఈరోజు పెంచుకుంటా ఉన్నాం. ఎన్ని హర్డల్స్ ఉన్నాయి, ఇట్లాంటి హర్డల్స్లో ధైర్యంగా ముందుకు వెళ్ళే దాంట్లో సహకరించి మనం సహకరించగలేకపోయినా ఇట్లాంటి ఏదో కామెంట్లు చేయవద్దు మాత్రం తెలియదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.